పస్కా పశువు దింపబడ్డాడు. పస్కా తర్వాత పులియన్ రెట్లు పండుగే చేయలేదు. అంటే పులిసిన నిలబడితే ఇంకా అని చెబుతున్నాడు. పులిపిండితో నేను దుర్మార్గత దుష్టత్వం అనే పులిపిండితో నేను కాకుండా నిష్కపటము సత్యము అనబడిన పులియన రొట్టెల పండుగ మనము చక్కగా చెప్పాడు. పండుగ చేద్దాం, కొత్త ఏమన్నా పండుగ చేద్దాంరా అని డైరెక్ట్ చెప్పింది. ఇక్కడ ఏం పండుగ చేద్దాం? పస్కా మరియు పులియన రొట్టెల పండుగ చేద్దాం. విడుదల పొందిన మనం పరిశుద్ధంగా ఆచరిద్దాం మన జీవితాన్ని. కణాన్ని చేరేంత వరకు వాడు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. అందుకన్నాడు యోధా నాకు పరిశుద్ధ జనమాయ. దేవుడు ఎర్ర సముద్రంలో నుండి బయటకు వస్తూ పైన నీళ్లు ఇటు నీళ్లు ఇటు పక్క నీళ్లు పెట్టి బాప్తిస్మంగా అడ్డు తీసుకెళ్ళాడు. సీనాయి కొండ మీద అద్భుతమైన లేఖనాలన్నింటినీ వాళ్ళకి ఇచ్చాడు. ఆయన కొండ దిగి కిందకు వచ్చే లోపల వీడు జాతర చేసుకుంటున్నారు కింద. ఎంత చెప్తామండి, నాలుగు పిల్లలు ఆకలిపోయాడు. ఎక్కడున్నారా మోసే గారు? ఏడు రోజులు ఫాస్ట్ గా కనపడకపోతేనే మనం మారేద్దామని అనుకోవాలా? ఇంకొక అన్నారు ఎక్కువన్నారంట మనం మారిపోతే మంచిది. మళ్ళీ మారిపోయి దేవుడు కనపట్లే మోసే కనపట్లే అంటే మనం దూడ చేసుకుందామని ఒక దూడ చేసుకుని దొరుకుతుంది దిగుతున్నారంట. ఎంత అవమానకరమే. ఇంకా మనుషులు ఐగుప్తులు ఉండొచ్చు వాళ్ళే పస్కా పస్కా చేసినోళ్ళే విడుదల పొందినోళ్ళే. ఇంచేత చాలా స్పష్టంగా రాసిన కీర్తనలో మొత్తం ఇజ్రాయేల్ ఐగుప్తు నుండి కణాలు చేయలేదాక ఉన్న విషయాలన్నీ 8 వచనాల్లో రాసేశారు. అందుచేత నీది ఆ రోజుల్లో సమాన గీతాలుగా పస్కా ముందు పాడే పాటల్లో పస్కా ఎలా చేసుకుంటారంటే అందరూ వస్తారన్నమాట. వచ్చేటప్పుడు ఆ వచ్చిన అందరికీ దెబాష్ అని ద్రాక్ష తేనె ఇస్తారు. అందరికీ ద్రాక్ష తేనె అంటారు. దెబాష్ అంటే ద్రాక్ష అన్నింటిని కూడా రసం తయారు చేసి దాన్ని బాగా వేడి చేసి ద్రాక్ష తిత్తుల్లో పోసి అంటే చర్మ తిత్తుల్లో పోసి మూతకట్టి చూచారు. ఎప్పటికీ పడవద్దు అనమాట. దాన్ని బయటికి తీసి నీళ్లు కలిపి పడిపిస్తారు. దాన్ని ద్రాక్ష తేనె అంటారు. సామెతల గ్రంథంలో తేనె అని చెప్పబడినంత మామూలు తేనె కాదు, ద్రాక్ష తేనె. ద్రాక్ష తేనె అనమాట అంటే తేనెను అధికంగా తాగకుండా ఉంటుంది. తేనె అంత తాగుతారు గ్లాసులు పోస్తారు. చెంచాడైతే నాకు పోసిపోవాలి నిజమైన తేనె అలా ఉంటుంది. తేనె అధికముగా కాకుండా ద్రాక్ష తేనెని అక్కడ దాని అర్థం. అందుచేత ఆ ద్రాక్ష తేనె ఇస్తారు. అది అయిన తర్వాత లోపలికి వస్తారు. పస్కాలో కూర్చుంటారు. చేదు కూరలు పెడతారు. పస్కా మాంసం పెడతారు. పులియన రొట్టెలు అక్కడ పెడతారు. ద్రాక్ష అంజూరం ఆ తర్వాత ఖర్జూరం తర్వాత ఉలీమ వీటన్నిటితో జ్యూస్ తయారు చేస్తారు. అది అక్కడ ఇస్తారు. అప్పుడు హలాల్ కేకం ప్రారంభం. మొట్టమొదటి హలాల్ కేకం పడి పస్కా చేస్తారు. వెంటనే యజమానుడు లేచి నిలబెడతాడు. ఒక రొట్టె తీసుకొని అందరికి ఇచ్చి నేను ఈ యజమానుడిని మనం అందరం ఒక కుటుంబం అంటాడు. ఆ తర్వాత ద్రాక్ష రసం తీసుకుంటాడు. పులియని ద్రాక్ష రసం ఆ పులియని ద్రాక్ష రసం అందరికి పంచుతాడు. మనం అంతా ఒక కుటుంబం అని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళా హలాల్ కేకం పడతారు. ఆ తర్వాత మళ్ళీ దెపాష తాగి అప్పుడు వెళ్ళిపోతారు. అది ఆ రోజుల్లో జరిగే. అందుకనే పస్కాలో దేవుడు మాకు విడుదల ఇచ్చాడు, దేవుడు మాకు పరిశుద్ధత ఇచ్చాడు, దేవుడు మా కోసం బలి మమ్మల్ని ఒక గొప్ప సామ్రాజ్యంగా ఒక తన జనాంగంగా చేసుకున్నాడు అని చెప్పి అద్భుతమైన గీతం. అన్ని కుటుంబాలు ఒక్క కుటుంబంగా. పేతురు అదే వేస్తాడు 2:9 మీరు చీకట్లో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చే నిమిత్తం ఏర్పరచబడిన వంశం మీరంతా రాజులైన యాజక సమూహం మీరంతా పరిశుద్ధ జనం. ఏ జనం చెప్పండి? బయటకు వచ్చి అది ఏర్పరచబడిన జనం, పరిశుద్ధ జనం. తులసి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో ఈ విషయాన్ని గుర్తు చేస్తారు. మళ్ళీ కొలసీలారా, మీరు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు, మీరు నీతిమంతులుగా ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. 22 చదవండి సరిపోతుంది. కొలసి పత్రిక 1:22 త్వరగా చదవాలి. తన సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను ఆయన నిలబెట్టడానికి మాంసయుక్తమైన దేహంలో మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచారు. అంటే మందిరాల్లో సన్నిధిలో పరిశుద్ధులుగా మీరు బ్రతకాలని నిరపరాధులుగా బ్రతకాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఇది 2వ విషయం. మొట్టమొదటిది ప్రత్యేకింపబడిన వారు, 2వది పరిశుద్ధులైన వారు. 3వ విషయం కూడా చూద్దాం. చూడండి అందులో రాయబడింది ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయన. ఆమేన్. పరిశుద్ధులుగా మార్చబడి ప్రత్యేకింపబడిన ప్రజలందరూ
ఆయన రాజ్యంగా చేస్తున్నాడు. సో మీరు ఆయన రాజ్యంలో ఉన్నారా? అలాగే ఆయన రాజ్య పనులే చేయలేదు. ఆయన రాజ్యంలో ఉన్నారా? ఇప్పుడు భారతదేశంలో ఉన్నా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్తాం ప్రతిజ్ఞ. భారతదేశ పౌరసత్వం దేవుడు అంటాడు, ఎవడు కోరుకుంటేనే పొందిన వాడిదే ఆయన రాజ్యం. ఉంటే కాదు, పొందాలి. దాన్ని చాలా మంది అనుకుంటా మేము ఉన్నామని అని కాదు, ఉండటం వేరు పొందటం వేరు. చదవండి అన్నమాట దానియేలు గ్రంథం 2:44 ఆయన రాజ్యం మనం. మీరు ఆ రాజ్యంలోనే ఉన్నారా? ఆయన రాజ్యంలోనే పనిచేస్తున్నారా? ఆయన రాజ్య వ్యాప్తి కోసం ఇన్ని సంవత్సరాలు ఉండండి రోషన్ కలిగిన తెలివిజనుడిగా పనిచేస్తున్నారు. కుటుంబాన్ని ప్రభు కోసం కట్టుకొని ప్రభు కోసం పనిచేస్తున్నారు. ఈ టైంలో ఆయన తిరగాలా లేకపోతే పరిచయలు ఇయ్యాలా కొడుకొని విశ్రాంతి తీసుకోవచ్చు, కానీ యేసు ప్రభు వచ్చేంత వరకు మనం 46 సంవత్సరాలు ఉండండి. ఎందుకు చేయాలండి? ఎందుకు చేయాలి? రాజ్య వ్యాప్తి కోసం ఉంచాడు ఆయన. ఈరోజు మనాలు కూడా చూడండి 2:44 ఆ రాజుల కాలంలో పర్వతమంతన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. యేసుప్రభు ద్వారా ఏర్పాటు చేయబడిన రాజ్యం గురించి చెప్పబడిన ప్రవచనం అది. ఆ రాజుల కాలంలో అంటే అర్థం బొబులోను కూలిపోతుంది, పర్షియా కూలిపోతుంది, గ్రీక్ సామ్రాజ్యం కూలిపోతుంది, రోమన్ సామ్రాజ్యం కూలిపోతుంది. ఆ టైంలో ఒక రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఈ 4 నిజంగానే కూలిపోయాయి. ఆ తర్వాత అద్భుతమైన ఒక సామ్రాజ్యం స్టార్ట్ అయింది, అది సంఘం. సంఘమైన రాజ్యం, రాజ్యంలో చేర్చబడ్డావు నువ్వు. ఎవరైనా రాజ్యం ఉండేది ప్రత్యేకింపబడిన వారు, రెండవది పరిశుద్ధపరచబడిన వారు. ఆయన రాజ్యం అంటారు చదవండి, ఆ రాజ్యం దాన్ని పొందేవారికి తప్ప ఎవరికి చెందటం. అమ్మే పొందావమ్మా, పొందుదాం అనుకుంటున్నానండి. పెళ్లి సంవత్సరాల్లో ఎలాగో ఆ అబ్బాయి ఉద్యోగం పంపనండి. అలా కొడుకు వదిలిపోయిన తర్వాత శుభ్రంగా మేము ఇంతకు భజన చేసుకుంటా ఈ మధ్యలో పక్కన ఎదురు తీసుకుని ఉంటామండి. అంటే పొందుతారంట, పొందినోళ్ళే రాజ్యం. పొందావా? నేను పొందా. ఇక్కడ ఉన్న దైవజనులు అందరూ పొందారు, మరి మీరు కూడా పొందాలి. అది దేవునికి మనకున్న అందుకే ప్రకటన 6 అంటాడు, ఆయన తన రక్తంతో ఈ రాజ్యాన్ని స్థాపించాడు. అందుకే తండ్రికి చూపెడుతున్నాడు అనమాట. ఏమని చదవాలి? 1:6 ప్రకటన గ్రంథం, మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపాల నుండి విడిపించిన వారికి మహిమ ప్రభావం యొక్క ఎక్కువలు కలుగును గాక. ఆయన అంటే యేసుక్రీస్తు మనలను తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని రోజులైన యాజక సమూహముగా, ఇది కూడా విషయం. కనుక దేవునికి మనకి మధ్య సంబంధం వచ్చేసింది. ఇప్పుడు ఎలాంటి సంబంధం? ప్రత్యేకింపబడటం వలన, పరిశుద్ధపరచడం వలన, ఆయన రాజ్యంలో ఉండడం వలన. వెరీ గుడ్. ఇశ్రాయేలీయులు కూడా ఆయన రాజ్యంగా గుర్తింపబడ్డారు. ప్రజలు గడగడలాడే వాళ్ళు అనమాట ఆ రోజుల్లో శత్రువులు, ఎందుకంటే వారితో వాళ్ళ దేవుడు ఉన్నాడు. వాళ్ళ దేవుడు అంత బలమైన వాడు. రాహబాను వేసి చెప్పింది, అసలు మీ దేవుడు చేసిన కార్యాలు చూస్తే మా గుండెలు పగిలిపోయినాయి అన్నాయి. అంటే బయట వాళ్ళకు గుండెలు ఏమవుతున్నాయి అనమాట, మా ఏంట్రా దేవుడు అవ్వాలి, ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడురా దేవుడు, ఎంత గొప్ప కార్యాలు. ఎలాంటి పరిస్థితుల్లోనండి, మరణకరమైన పరిస్థితులు నేరుగా సమీపించినప్పుడు కూడా దేవుడు తన బిడ్డలు బ్రతికించాడు. నిజమే కదా, ఎలా చేశారు? ఇప్పుడు మనం చూద్దాం. మిమ్మల్ని కూడా దేవుడు రాజ్యాంగంగా ఒక రాజ్యంలో చేర్చుకున్న తర్వాత ఎలా నడిపిస్తాడో ఇప్పుడు 3 చూపెడుతున్నాడు. ఏమన్నాడు చూడండి ఒకసారి, 3 సముద్రము దానిని చూచి పారిపోయాను, యోర్దాను నది వెనుకకు మళ్ళాను. ఇక్కడ చాలా 2, 1 సముద్రము, 2 యోర్దాను. వీళ్ళు వెళ్తున్నప్పుడు సముద్రం అడ్డొచ్చింది, దాని పేరు ఎర్ర సముద్రం. ఏ సముద్రం? ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. కొంతమందికి భయం వేసింది, ఇందులో పడి సెటిల్ మరి కొంతమంది అసలు ఎందుకు తీసుకొచ్చాడు యాక్కే పోదాం, మరి కొంతమంది ఎమోషనల్ బ్యాలెన్స్ దెబ్బతింది, ఏదన్నా ప్రాబ్లం ఏర్పడిన వెంటనే భావోద్రేక ప్రజ్ఞ తగ్గిపోద్దామంట, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. కొంచెం ప్రాబ్లం ఏర్పడినప్పుడు బుర్ర బాగా పనిచేయాలి, వెంటనే చొక్కలు చించేసుకోవడం.